హైదరాబాద్ అశోక్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. జీవో నంబర్ 29ని రద్దు కోసం నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. జీవో నంబర్ 29ని రద్దు చేసి 55 అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అప్డేట్స్ మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అశోక్ నగర్ లో కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తా ఉంది, ఏంటి వివరాలు? నవీన్, మొత్తానికి అశోక్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితి లేకుంది. జీవో నెంబర్ 29 రద్దు చేసి 55 అమలు చేయాలని చెప్పేసి నిరుద్యోగ యువతి యువకులు ఇచ్చినటువంటి ఆందోళనకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు బీజేపీ పార్టీ శ్రేణులు. నిరుద్యోగ యువకులు సైతం కాసేపటి క్రితమే అశోక్ నగర్ నుంచి చలో సెక్రటరీకి పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పెద్ద ఎత్తున అశోక్ నగర్ పిల్లర్ నెంబర్ 28 నుంచి భారీగా సెక్రటరేట్ ముట్టడికి బయలుదేరి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని అడ్డుకునేందుకు ఆపేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో సెక్రటరేట్ ముట్టడి చేసేందుకు ప్రయత్నించి తింటామని చెప్పేసి బండి సంజయ్ ఆందోళనకు పిలుపునిచ్చారు. బండి సంజయ్ ఇచ్చినటువంటి ఆందోళనకు పెద్ద ఎత్తున ఐదు నిరుద్యోగులు మద్దతు పలుకుతున్నారు. అశోక్ నగర్ నుంచి వందలాది మంది ఆ నిరుద్యోగ యువతి యువకులంతా కూడా సెక్రటరేట్ ముట్టడికి బయలుదేరి వచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. అశోక్ నగర్ ప్రాంతం అంతా కూడా పోలీసులతో ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు నిరుద్యోగులు, ఇంకొక వైపు బీజేపీ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు గత కొద్ది రోజులుగా జీవో నెంబర్ 29 విషయంలో రాష్ట్ర ప్రభుత్వము సరైనటువంటి నిర్ణయం ప్రకటించడం లేదు కాబట్టి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఏదైనా ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన అశోక్ నగర్ లో నిరుద్యోగ యువకులు చేసినటువంటి ఆందోళన చూడొచ్చు. జీవో నెంబర్ 29 ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలి, చుట్టే పని అమలు చేయాలని చెప్పేసి నిరుద్యోగ యువతి యువకులు ఇచ్చినటువంటి పిలుపు ఉద్రిక్తంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఆందోళనలోకి రావడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే జీవో నెంబర్ 29 విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఆచితూచి వ్యవహరించాలి, తద్వారా యువకులు యువత పెద్ద ఎత్తున నష్టపోతుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వము తక్షణమే ఈ అంశంలో పునరాలోచించాలి, లేకపోతే భవిష్యత్తులో నిరుద్యోగుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఒక స్టాండ్ తీసుకోబోతుంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల తమ కెరీర్ కోల్పోతున్నారు, కెరీర్ నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో వెనక్కి తక్కేది లేదంటూ కూడా బండి సంజయ్ తీసుకుని కూర్చున్నారు. పోలీసులకు బండి సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తుంది. అశోక్ నగర్ అంతా కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వందలాది మంది విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డు మీదకి రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారందరినీ కూడా తెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. బండి సంజయ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల వాహనాలకు నిరుద్యోగులు సైతం అడ్డుదగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నవి. జీవో నెంబర్ 29 వల్ల బండి సంజయ్ కాసేపటి క్రితమే బయలుదేరి సెక్రటరీకి బయలుదేరి వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ యాత్ర ఆగదు, గజ్జలి సెక్రటరీ ముక్కలు చేసే వరకు కూడా వెనక్కి తక్కేది లేదంటూ బండి సంజయ్ అల్టిమేటం ఇచ్చారు. దానికి అనుగుణంగా అశోక్ నగర్ నుంచి కాసేపట్లో ఇందిరా పార్క్ వరకు కూడా బండి సంజయ్ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా సెక్రటరీకి వచ్చి సెక్రటరీ ముట్టడి చేసేందుకు కూడా పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవీ, రైట్, థ్యాంక్ యూ రాజేష్.